మరో బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 పై అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గ్రూప్ 1 పై పలువురు ఆందోళనపై కాంగ్రెస్ స్పందించింది నిరుద్యోగులను బిఆర్ఎస్ పావులుగా వాడుకుంటుందని ఆరోపించింది కాంగ్రెస్ గ్రూప్ 1 నిర్వహించవద్దని బిఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు ग्रूप वन निर्वहिंची तीरुतामनी प्रभुत्वं स्पष्टं चेस्तोंदे इटीवल 21 नुंडी 27वा तारीख वरकु जर्गे ग्रूप वन मेन्स परीक्षलनु ए विधमैन पोरपाट्लु लेकुंडा अत्यंत पकड़बंदीगा निर्वहिस्तुन्नट्लुगा राष्ट्र प्रभुत्वं स्पष्टं चेसिंदे उद्रिक्त वातावरण नेलकोन्न परिस्थिति कनिपिस्तुंदि मन प्रस्तुतं विजुअल्स गनुक चेसि పరీక్షల్లో నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏ విధమైన అవకతవకలు అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు అధికారులు జీవో నంబర్ 29 రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు జీవో నంబర్ 55 ను అమలు చేయాలని కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు కూడా గ్రూప్ 1 పై అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై పూర్తి డీటెయల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి ఇటు బిఆర్ఎస్ అను కాంగ్రెస్ మధ్య గ్రూప్ 1 కి సంబంధించి మాటల యుద్ధమే సాగుతుంది అనుకోవచ్చు. గ్రూప్ 1 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ అంటుంది. అయితే బిఆర్ఎస్ మాత్రం పోస్ట్ పోన్ చేయాలి అంటూ కొంతమంది స్టూడెంట్స్ తో ధర్నాలు కూడా చేయిస్తోంది. దీని ఎలా చూడాలంటారు? ఎస్ సత్తాస్ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగులు ఇచ్చే పనిలో చాలా శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన సందర్భం మనకు తెలిసిందే. తాజాగా గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో ఫిలిమ్స్ కూడా పాస్ అయినటువంటి వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ నెల 21 నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇవ్వబోతుంది. కానీ కొంతమంది సంబంధించినటువంటి వాళ్ళు గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించే ముందు ఈ జీవో నంబర్ 29 ని రద్దు చేసి 55 ప్రకారంగా నిర్వహించాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు జీవో నంబర్ 55 వల్ల వచ్చేటువంటి అంశాలు ఏంటిది, 29 వల్ల ఉన్నటువంటి అభ్యంతరాలు ఏందనిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలుసు. నిన్న సిఎస్ శాంతకుమార్ కూడా దీనికి సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాట్లపైన పకడ్బందీగా నిర్వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది ఎన్నికల కంటే ముందుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల లీకేజీ అన్నది పెద్ద దుమారం లేపింది. సో అప్పుడు రాహుల్ గాంధీ కూడా వెళ్ళి అశోక్ నగర్లో నిరుద్యోగుల పక్షాన నిలబడిన సందర్భం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించి తీరుతామని గత నోటిఫికేషన్ రద్దు చేసి మరికొన్ని పోస్టులను పెంచి ఫ్రెష్గా గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో తమ ఆయాంలో గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఉద్యోగ భర్తీ చేయలేకపోవడం కనుక మిగతా ఈ ప్రభుత్వం కూడా చేయవద్దన్నటువంటి దురుద్దేశంతోనే ఇటువంటి చౌకబారుమైనటువంటి కుట్రపూరితమైన విధానాలకు బీఆర్ఎస్ పార్టీ ఒడిగడుతుందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా 31,833 మంది ఫిలిమ్స్లో పాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ నెల 21 నుంచి 27 తారీఖు వరకు మెయిన్స్ రాయబోతున్నారు. వారిలో గందరగోళం సృష్టించేందుకు గాను ఇది కొంతమంది స్పాన్సర్స్ సంబంధించిన వారితో ఈ యొక్క కార్యక్రమానికి చేపడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు వాళ్ళకున్న అభ్యంతరాలన్నింటి కూడా వినడం జరిగింది. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా అభ్యర్థులతో మాట్లాడిన సందర్భం లేదు కనుక మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిరుద్యోగుల పక్షాన అభ్యర్థుల పక్షాన ఉంటుంది. ఎవరికీ అన్యాయం చేసే ప్రభుత్వం మాది కాదని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ఇలా చేస్తా ఉన్నారు. దీన్ని నిరుద్యోగులను ప్రొవోకేట్ చేస్తూ ముందు రాజకీయ లబ్ధి చేకూర్చాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రపూరితంగా వివరిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని కవింపు చర్యలకు పాల్పడిన సందర్భం తెలిసింది. ఆ తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి దానిపైన కూడా పోస్ట్ పోన్ చేయాలని కూడా ఉద్యమాలు చేశారు. సో కావాలని ప్రభుత్వం పైన బురద లేవేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ తమ ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడి 200,000 ఉద్యోగాలు భర్తీ చేసే లక్ష్యంగా ముందుకు పోతుంది. అంతేకాకుండా స్కిల్ యూనివర్సిటీ లాంటి పెట్టి దాంట్లో ఉత్తీర్ణ అయినటువంటి వాళ్ళకి ఫోర్త్ సిటీలో
ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇతరత్ర సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్ లో పనిచేయడానికి కోసం వారిని మ్యాన్ పవర్ ను ఉపయోగించుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తా ఉన్నారు కావాలని కొంతమంది ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ పోస్ట్ పాన్ చేయాలన్నటువంటి ఆ ఆలోచనతో దురాలోచనతో గందరగోళం పర్చేందుకు చేస్తున్నారు కొంతమంది నిరుద్యోగ ఫిలిమ్స్ పాస్ గాని వారితోని ఇటువంటి ఉద్యమాలు చేపిస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం డిఫరెంట్ గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తీరుతాము ఎవరికి కూడా అన్యాయం జరగడానికి వీలు లేదని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు 2-3 సంవత్సరాల పాటుగా ఇది ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంది సో వారికి అందరికీ కూడా చాలా మంది అభ్యర్థులకు ఏజ్ బార్ అవుతుంది సో వాళ్ళ వయోపరిమితి మించిపోవడంతో వారు దేనికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వారి పక్షాన నిలబడి ఎన్నిక ఈ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి నియమక పత్రాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో రేపు అంటే ఈ నెల 21 నుంచి జరగబోయేటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ లో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి విధానంలో ముందుకు పోవాలని కూడా సీఏ శాంతకుమారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో గతంలో ఆ గ్రూప్ 1 సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజ్ అయ్యి ఆ జిరాక్స్ సెంటర్లోనూ ఆ ఇతర సంబంధాలలో పల్లి బటాన్ లాగా అమ్ముకున్న పరిస్థితి నుంచి వెళ్ళి సో ఇది మొత్తం కూడా చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హభయస్తం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ప్రజా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది గిట్టని వారు ఇదంతా చేస్తూ ఉన్నారు సో అభ్యర్థులు ఎవరు కూడా ఇటువంటి ప్రలోభాలకు కానీ లేకుంటే ఇటువంటి కవింపు చర్యలో వాళ్ళు చేసేటువంటి రాజకీయాల్లోకి ఉచ్చులో పడద్దని చెప్తా ఉన్నారు వారందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావాలని కూడా చెప్తున్నారు ఎవరు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ముందుకు పోతుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల్లో రాజ్యాంగబద్ధంగా నడుచుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక డెఫినెట్గా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండే విధంగా అటు 29 జీవో కానీ లేకుంటే 55 జీవో ప్రకారంగా ఏది వయబుల్ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఉండకపోతే ఇప్పటికీ 22 కేసులు కూడా ఈ గ్రూప్ 1 సంబంధించిన దానిపైన కూడా గత ప్రభుత్వంలో పడిన సందర్భం ఉంది ఒక్కొక్కటి వీకెట్ అవుట్కుంటూ వస్తూ ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉండడం వల్ల ఇటువంటి కేసులు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ప్రకారంగా ముందుకు పోతున్న తరుణంలో ఇక ఎట్లాగూ గ్రూప్ 1 సంబంధించిన ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి అక్కస్తోనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ బురద తల్లేందుకు నిరుద్యోగులను ఉసిగొలుపుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆ భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది వాళ్ళకి ఉద్యోగాలు లేవు కనుక అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేవు కనుక మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవద్దని లేకుండా చేసే లక్ష్యంగా ఇటువంటి కుట్రపూరితంగా వివరిస్తుందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది సో ప్రభుత్వం మాత్రం గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కన్నుల పండగ ఎల్బీ స్టేడియంలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ఎవరు కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఇటువంటి రాజకీయ ప్రలోభాలు పడవద్దు సో నోటిఫికేషన్స్ వస్తుంటాయి సో ప్రిపరేషన్ కావాలని కూడా ప్రభుత్వం అదేవిధంగా పార్టీ చెప్తా ఉన్నట్టు పరిస్థితి కనబడుతుంది మహేష్ కుమార్ గౌడ్ కూడా అభ్యర్థుల యొక్క ఆ పూర్తి స్థాయిలో అంటే జీవో నంబర్ 29 కానీ 55 సంబంధించిన జీవో సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా ఆ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి పీసీ చీఫ్ దాని కన్సర్న్ సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు పార్టీ అధికారులకు అయితే చెప్పడం జరిగింది సో దానిపైన కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశమైంది ఈ నెల 21 నుంచి 27 తారీఖు వరకు మాత్రం గ్రూప్ 1 పరీక్షలను పకడ్బందీగా చాలా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా నడిపించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో నిరుద్యోగ అభ్యర్థులు కానీ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన పడవద్దని కూడా చెప్తా ఉన్నారు సర్తాజ్ రైట్ థ్యాంక్ యూ సాదిక్